గత 3 రోజులుగా చాలామంది ఒకే ప్రశ్న అడిగారు. గతంలో 4 గంటల పాటు మనకు వెసులుబాటు ఉండేది, మనకు ఏవైనా నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి. కానీ 3 రోజుల క్రితం నుండి పోలీసులు ఉదయం నుంచే ప్రజలకి ఆంక్షలు విధించి తమ ఇళ్లలోకి పరిమితం చేయడానికి కారణం ఏమన్నారు? గౌరవనీయులు సిఏ గారు వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే పాజిటివ్ కేసులు పెరిగి మన హిందూపూర్ పట్టణానికి ప్రమాద సంకేతాలు కనిపించాయో ఖచ్చితంగా మనందరి శ్రేయస్సు దృష్టి పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యల పట్ల ప్రజలందరూ సహకరించి కరోనా ఫ్రీ హిందూపూర్గా మార్చాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి, కారణం కరోనా వైరస్. సో అదేవిధంగా ఈరోజు మన హిందూపూర్ పట్టణంలో యాజ్ అండ్ నౌ ఈరోజుకి కూడా మన పట్టణం నుంచి సుమారు 1-8 కేసులు పాజిటివ్గా నమోదు కావడం జరిగింది. కాబట్టి ఇందు మూలంగా అందరికీ ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ అందరినీ హెచ్చరించడం ఏమంటే, దయచేసి మనకి గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో ఈ లాక్డౌన్ అని చెప్పేసి దాన్ని తూచా తప్పకుండా అందరూ ప్రజలు పాటిస్తే మనం ఈ కరోనా వైరస్పై మనం తప్పకుండా విజయం సాధిస్తాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. ముఖ్యంగా ఏంటంటే నిర్లక్ష్యం చేసినటువంటి దేశాలు కొన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఇటలీలో లాక్డౌన్ ప్రకటించినప్పటికి కూడా ప్రజలు దాన్ని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు వేల సంఖ్యలో లక్షల మంది బాధితులుగా మిగిలి వేల సంఖ్యలో మృతి నుంది ఈరోజు అతలాకుతలమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి మనం ఇటలీలో చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి పోలీస్ వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ హిందూపూర్ పట్టణంలో ఈ లాక్డౌన్ అమలు పరచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. కాకపోతే ప్రజలందరూ సహకరిస్తేనే దాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేయగలమని చెప్పేసి ప్రజల యొక్క సహకారం కోసం మేమందరం అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ, హిందూపూర్ ప్రజలందరూ కొన్ని కొన్ని విషయాలలో మాకు సహకరించి వాళ్ళ యొక్క అంటే ఫ్రీడమ్ను కొంచెం తక్కువగా చేసుకొని ఈ లాక్డౌన్ కోసం అందరూ సహకరించాలని చెప్పేసి, అలాగే మన హిందూపూర్ పట్టణాన్ని నుంచి ఈ కరోనా వైరస్ను తరిమివేయాలని చెప్పేసి మనమందరం అకుంఠిత దీక్షతో దీన్ని పాటించాలని చెప్పేసి ప్రజలందరికీ మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మన హిందూపూర్ పట్టణంలో అంటే రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం దృష్ట్యా మరింత కట్టుదిట్టమైనటువంటి లాక్డౌన్ను మనం పెడితే కానీ ఈ యొక్క వైరస్ను మనం అందరికీ దూరం చేయవచ్చు. అందులో భాగంగానే కొన్ని గంటలు కూడా మనము ఏదైతే ఈ కిరాణాకు, రేషన్కి, మా కూరగాయలకు టైం ఇచ్చామో ఆ టైం కూడా కుదించడం జరిగింది. దానిలో భాగంగానే మీకు ఏదైతే అవసరం నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటన్నింటినీ త్రూ మొబైల్ కానీ లేదంటే వాట్సాప్ల ద్వారా కానీ లేదంటే ఇంకా ఈ తోపుడు బండ్ల ద్వారా కానీ మీకు మీ ఇంటి వద్దకే చేర్చే ఏర్పాట్లు అధికారులంతా కలిసి చేశారు. ఆ రకంగానే మీకు అన్ని నిత్యావసర వస్తువులు అందడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంకా ఇటువంటి లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తే తప్ప మనం ఈ కరోనాపై విజయం సాధించలేమనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ మరొకసారి సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కాదు సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే చాలామంది బయటకు వస్తుంటే ఏ రీజన్ లేకుండా కూడా కొడుతున్నారు అని చాలామంది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, దీనిపై మీరేమంటారు సార్? అందులో అందరినీ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళనైతే వాళ్ళని అడిగి ఇంటరాగేట్ చేసి వాళ్ళను పంపించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని అలౌ చేస్తున్నాము. అలాగే ఏదైతే మిగతా ఎంప్లాయీస్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడ అడ్డుకోకుండా వాళ్ళని కూడా పంపిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ కూడా ఎసెన్షియల్ కాబట్టి, లైక్ మున్సిపాలిటీ రెవెన్యూ, తర్వాత హాస్పిటల్స్ ఈ హెల్త్ సంబంధించిన వాళ్ళు. ఇంకా మిగతా చూస్తే చాలామంది అనవసరమైనటువంటి వ్యక్తులు ఏమీ పని లేకపోయినప్పటికి కూడా ఏదో వంక చెప్పేసి వాళ్లకు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఈ లాక్డౌన్ను బ్రేక్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న అటువంటి తీరును బట్టి కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తాం, తెలియజేస్తాం. అలాగే సార్, ఇప్పుడు ఈ సందులో అయితే ఎస్పెషల్లీ కొన్ని కంజెస్టెడ్ ఏరియాస్లో అయితే కనుక కొన్ని గుంపులు గుంపులుగా మరి తిరుగుతున్నారు, వాళ్ళ నుంచి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది, మరి దాని పట్ల మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు సార్? కరెక్టే. ఇప్పుడు బయట మనం సందుల్లో అంటే కొన్ని స్లమ్ ఏరియాస్లో కావచ్చు లేదంటే ఇంకా ఇతరత్ర ఏరియాల్లో ఇప్పుడు మేము మొబైల్ పార్టీస్ ద్వారా, తర్వాత అక్కడ ఆ ఏరియాస్లో కూడా ఇప్పుడు పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
త్రూ మొబైల్ పార్టీస్ రౌండ్ ద క్లాక్ టౌన్లో మూవింగ్ చేస్తూ ఉంది. మెయిన్ సెంటర్సే కాదు, మిగతా చిన్న చిన్న వీధుల్లో కూడా మూవింగ్ చేస్తూ ఎక్కడికక్కడ చెదరగొడుతూ ఆ లాక్డౌన్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఓకే సార్, అలాగైతే ఇప్పుడు ఇంత మీరు కష్టపడి చేస్తున్నారు అంతా బాగాలేదు, కానీ మార్నింగ్ టైమ్స్ ఈ కాయగూరకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది క్రౌడ్ అక్కడ గ్యాదర్ అవడం వల్ల మీరు ఈ 12 గంటల పాటు చేసినది ఏదైతే ఉందో కేవలం ఆ 1 or 2 hours మొత్తం అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది, అంతా వేస్ట్ అయిపోతుంది. దీనికి ఏమన్నా మీరు చేయాలనుకుంటున్నారా, తగిన కార్యాలు ఏమైనా చేయగలుగుతాం అనుకుంటున్నారా మీరు? అలా జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు అవి కూడా బ్యాన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి బయటకు వచ్చే ప్రోగ్రామ్స్ను అలౌ చేస్తలేరు అధికార యంత్రాంగం అంతా. సో వాళ్ళకన్నీ అలాగని నిత్యావసర సరుకులు అందకుండా చేయాలన్న ఉద్దేశం మాది కాదు. వాళ్ళకు ఏ రకంగా అయితే అందజేయాలనో ఆ రకంగా తోపుడు పనుల ద్వారా కూరగాయలను లేదంటే వాలంటీర్ సర్వీస్ ద్వారా రెవెన్యూ మున్సిపాలిటీ కలిసి అది నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో పోలీస్ పాత్ర కూడా మేము కూడా మా వంతు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము విస్మరించకుండా చేస్తాము. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అంతే కోఆపరేటివ్, అంతే సహకారంతో ప్రజలు సహకరించి లాక్డౌన్ను పటిష్టంగా అమలుపరచాలని సహకరించాలని చెప్పేసి కోరుతాము.